అందరికి నమస్కారం నేను మీ ఆనా శివాజీ వెల్కమ్ టు హలో తెలంగాణ ప్రోగ్రాం ప్రజెంటెడ్ బై సెలబ్రిటీ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవాళ మన నియోజకవర్గం వచ్చేసరికి అంబర్పేట్ అంబర్పేట్ అనగానే మనకు గుర్తొచ్చేది సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఆయనే దాదాపుగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు లాస్ట్ టైం వచ్చేసరికి మనకి రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ తరఫున వెంకటేష్ గారు ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి గెలిచారు అయితే విషయంలోకి వెళ్తే అసలు అంబర్పేట అనగానే మనకి ఇద్దరు నేతలు ఉంటారు కాంగ్రెస్ వైపు వెళ్తే వి హనుమంతరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తే నెక్స్ట్ బీజేపీ తరఫున అయితే కిషన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఏ పార్టీకి ఎవరెవరు ఉన్నారో ఒకసారి మనం చూద్దాం కాంగ్రెస్ విషయానికి వస్తే హనుమంతరావు గారి అనుచరుడు శ్రీకాంత్ గౌడ్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఆయన కాంగ్రెస్ తరపున ఉండే ప్రయత్నం ఎక్కువ ఉన్నట్టుంది అయితే కన్ఫర్మేషన్ అయితే రావాలి బట్ ఆయన పేరే ఎక్కువగా వినిపిస్తుంది నెక్స్ట్ బీజేపీ బీజేపీ విషయానికి వెళ్తే ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు కిషన్ రెడ్డి లాస్ట్ టైం కూడా ఆయన ఒక వెయ్యి తేడాతోనే ఆయన మెజారిటీతో ఓడిపోయారు విషయంలోకి వెళ్తే ఇప్పుడు బీజేపీకి ఎవరు అనేదానికి దానికి వెళ్తే కిషన్ రెడ్డి గారి భార్య సతీమణి కావ్యారెడ్డి కావ్యారెడ్డి రేస్లో ఉన్నట్టున్నారు ఎందుకంటే ఆయన మళ్ళీ ఎంపీగా సికింద్రాబాద్ సెగ్మెంట్ తరఫు నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి నియోజకవర్గంలో పట్టు కోల్పోకుండా ఉండాలంటే ఎలాగో ప్రతి రాజకీయ నాయకుడు చేసే పనే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అలాగనే కావ్యారెడ్డి గారిని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అక్కడ నియమించడం జరుగుతుందని కూడా ఆయన కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు అయితే ఇప్పుడు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎలాగో కాంగ్రెస్కి బీజేపీకి క్యాండిడేట్ ఓకే అయ్యారు అండ్ బీఆర్ఎస్ కూడా రీసెంట్గా క్యాండిడేట్ ఓకే చేశారు ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాలేరు వెంకటేష్ ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్గా పనిచేశారు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల తొమ్మిది పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో అక్కడ బీజేపీ కిషన్ రెడ్డి గారే ఫామ్ చేశారు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ పొత్తుతో మళ్ళీ కిషన్ రెడ్డి గారే అక్కడ బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెయ్యి మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో ఆ సీట్ని కైవసం చేసుకుంది అంబర్పేట సీట్ని అయితే అంబర్పేటలో కిషన్ రెడ్డి గారికి ఉన్నంత పట్టు మరి వ్యక్తికి ఉండకపోవచ్చు కూడా సెంట్రల్ మినిస్టర్గా కానివ్వండి ఎంపీగా కానివ్వండి ఆయన ఆ ప్రాంతానికి ఈ స్టేట్కి నిధులు తేవటంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు మనకి బీఆర్ఎస్ తరపున సిటింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వటం ఆ పార్టీ చేసిన పొరపాటు నేను చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద కొన్ని కార్పొరేటర్లు ఎక్స్ కార్పొరేటర్స్ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇప్పుడు ఆయన మీద గురుగా ఉన్నారు టికెట్ ఆయనకు రావటం వల్ల మాజీ మంత్రి యాదవులకు సంబంధించిన వ్యక్తి బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు పార్టీని వేడుతున్నారనే ఒక ఆలోచనలో ఉన్నారు ఒకవేళ ఈ ప్రాంతంలో రెండు లక్షల అరవై వేల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో రెడ్డి వర్గానికి సంబంధించిన ఓట్లు అధికం తర్వాత ఎస్సీ ఆ తర్వాత బీసీ ఆ తర్వాత ఎస్టీ ఈ వర్గాలన్నీ ఈ ప్రాంతంలో చాలా పట్టున్న వర్గాలు అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ అధిక ఓట్లు ఉన్నాయి కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఆ ప్రాంతంలో ఎక్కువ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే బీఆర్ఎస్ చేసిన పొరపాటు ఏంటంటే మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి అక్కడ టికెట్ ఇవ్వటం ఈ నియోజకవర్గం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేకి అక్కడ టికెట్ ఇవ్వటమే బీఆర్ఎస్ చేసిన పొరపాటు మాజీ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యేలు అండ్ రెండు వేల పద్నాలుగులో మనం చూస్తే టీఆర్ఎస్కి సంబంధించిన ఏ సుధాకర్ రెడ్డి ఆయన పోటీ చేశారు ఇప్పుడు ఆయన కూడా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద గుర్రుగా ఉండటం మనకి తెలిసిన సమాచారం అయితే ఎటు చూసినా కానీ రెండు ఫ్లైఓవర్స్ ఈ నియోజకవర్గంలో ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది దాని మీద ఎక్కువ పబ్లిక్ టాక్స్లో మనకి యాంటీ హెల్మెట్స్ కనపడుతున్నాయి అయితే రెండో విషయంలోకి వస్తే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగానే ఉంది మూడో విషయానికి వస్తే మనకి ఎమ్మెల్యే ఆల్రెడీ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన పాత క్వార్టర్స్ ఒకటి శిథిలా వ్యవస్థకు వెళ్ళింది దాన్ని కూల్చివేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని సీఎం కేసీఆర్ గారితో మాట్లాడి నేను మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని ఆ మాట అన్న తర్వాత అది అంతే పోయింది సో ఇలాంటి నెగిటివ్ ఎలిమెంట్స్తో పాటు ఇంతమంది శత్రువర్గాన్ని పెట్టుకొని మనోడు గట్టెక్కుతాడా అని టీఆర్ఎస్ వర్గాలే అనుకుంటున్నాయి అయితే ద ఫస్ట్ థింగ్ ఈజ్ మనకి కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఓడిపోయింది ఒక వెయ్యి ఓట్ల తేడాతో మేజర్గా రెండు లక్షల అరవై వేల మంది ఓటింగ్లో పాల్గొంటారా అంటే అది ఎప్పటికి జరగని పని ఏ నియోజకవర్గంలో అది ఎక్కడి ఎప్పటికి జరగని పని ఏదన్నా ఎయిటీ సిక్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓట్లతోనే నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతుంటుంది ప్రతి ఓ ప్రతి నియోజకవర్గంలో మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఇన్ని సమస్యలతో ఇంతమంది వర్గానికి సంబంధించిన నెగిటివిటీతో వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ తరఫున బయట పడతాడా అంటే అది కాని పనినే చెప్పాలి కిషన్ రెడ్డి లేదా కావ్యారెడ్డి ఒకవేళ కిషన్ రెడ్డి ఇక్కడ నించోపోతే వాళ్ళ సతీమణి కావ్యారెడ్డిని నించో నించోబెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీజేపీకే ఈ టికెట్ వస్తుంది ఈ సీట్ బీజేపీ కైవసం చేసుకుంటుందని మా సీఎం న్యూస్ సర్వేలో తేలింది ఎందుకు అనేదానికి ఆల్రెడీ మీకు విషయం చెప్పాను ఎక్కువ అసమతి వర్గం ఎక్కువ ఉంది సొంత పార్టీలో ప్లస్ చేయాల్సిన పనులు చాలా వరకు ఇన్కంప్లీట్గానే ఎమ్మెల్యే ఉంచాడు దానివల్ల ఎక్కువగా ఓడిపోయే అవకాశాలు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పై భారీ ఓటమైతే నమోదవుతుంది ఈ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఆర్ కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి వీళ్ళిద్దట్లో ఎవరు నిలబడ్డా కానీ సాఫీగా అయితే ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలిచే ఉన్నాయి మరికొన్ని న్యూస్తో మరికొన్ని నియోజకవర్గ అప్డేట్స్తో రేపు మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ